చాలామందికి ఫేస్ మీద నల్ల నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. యాక్నే వల్ల ఉండొచ్చు, లేదంటే సన్ డ్యామేజ్ వల్ల ఉండొచ్చు, కొంతమందికి పిగ్మెంటేషన్ డిజార్డర్స్ వల్ల ఉండొచ్చు. ఇది కనుక అంటే మనం డాక్టర్ కంటే వెళ్ళక ముందు ఏదైనా ట్రీట్మెంట్స్ అంటే మనం ఇంట్లో ట్రీట్మెంట్స్ ట్రై చేసుకోవచ్చా? జనరల్గా మీరు ఏ ట్రీట్మెంట్ ట్రై చేసినా కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఖచ్చితంగా చేయకూడని కొన్ని ఉంటాయి. చాలామందికి మనం మెడికల్ షాప్కి వెళ్ళి క్రీమ్ అడగడము నల్ల మచ్చల క్రీమ్స్ ఉన్నాయంటే చాలా వరకు వాళ్ళు ఇచ్చే క్రీమ్స్లో స్టిరాయిడ్ ఉంటుంది. సో స్టిరాయిడ్ కనుక ఒక్కసారి వాడిన తర్వాత మళ్ళీ తర్వాత దాంతో వచ్చే కాంప్లికేషన్ను మనం రివర్స్ చేయడం చాలా కష్టం. సో ఖచ్చితంగా చేయకూడని పని స్టిరాయిడ్ క్రీమ్స్ వాడకుండా ఉండడం. అది ఎప్పుడు స్టిరాయిడ్ క్రీమ్ని మీరు డైరెక్ట్గా డాక్టర్ కన్సల్టేషన్స్ లేకుండా డైరెక్ట్గా మెడికల్ షాప్లో తీసుకొని వాడద్దు. ఏ క్రీమ్స్ సేఫ్? సేఫ్ ఎలా ఉంటాయి? స్టిరాయిడ్ లేకుండా ఉండే కొన్ని క్రీమ్స్ ఉంటాయి. హైడ్రోకినాన్ బేస్డ్ క్రీమ్స్, తర్వాత కోజిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్, నయాసినమైడ్ బేస్డ్ క్రీమ్స్, ఆర్బిట్రిన్ బేస్డ్ క్రీమ్స్, వైటమిన్ సితో ఉండే సీరమ్స్ ఉంటాయి. వైటమిన్ సి కూడా ఈ నల్ల మచ్చలు పోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అది తక్కువ పర్సంటేజ్లో మనకు ఇప్పుడు న్యూట్రసిటికల్ కంపెనీస్ చేసే కంపెనీ, అవి మనకు సేఫ్గా వాడచ్చు. కోజిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ ఖచ్చితంగా వాడచ్చు. హైడ్రోకినాన్ లో పర్సంటేజెస్, అంటే యూజువల్గా మనకు ఆన్లైన్ దొరికే వాటిలో పర్సంటేజ్ లో ఉంటుంది, అవి కూడా కొంత సేఫ్టీ ఉంటాయి. దీంతో పాటుగా ఒక ఖచ్చితంగా చేయాల్సిన విషయం సన్ ప్రొటెక్షన్. మనము యూజువల్ ఈ క్రీమ్స్ పిగ్మెంట్ వాడే క్రీమ్స్ అంతా కూడా మచ్చలకు వాడే క్రీమ్స్ నైట్ టైం వాడాలి. మార్నింగ్ జనరల్గా సన్ ప్రొటెక్షన్ వాడాలి. సన్ ప్రొటెక్షన్ వాడకపోతే మనం నైట్ ఎంత మంచి క్రీమ్ వాడినా కూడా మళ్ళీ పిగ్మెంటేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఈ 3-4 రకాల ఇంగ్రీడియంట్స్ ఉండి స్టెరాయిడ్ లేకుండా ఉండే క్రీమ్స్తోని సన్ ప్రొటెక్షన్ కనుక తీసుకోగలిగితే మీరు డాక్టర్ దగ్గర రాకుండా కూడా చాలా వరకు చిన్న చిన్న మచ్చలకి, అది ఎక్స్ట్రీమ్ ఉండి ఎక్కువ ఉంటే మనకు ఇది సజెస్టబుల్ కాదు. మీరు ఒకసారి మీ స్కిన్ డాక్టర్ని కానీ మీ కాస్మెటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఎర్లీగా నాకు దూరము, నాకు డాక్టర్ని కన్సల్ట్ లేను, కొన్ని రోజులు నేను ట్రై చేస్తానప్పుడు ఈ 4-5 ఇంగ్రీడియంట్స్, వైటమిన్ సి, కోజిక్ యాసిడ్, ఆర్బిట్రిన్, హైడ్రోకినాన్ బేస్డ్, ఈ 3-4 రకాల కొన్నిసార్లు కాంబినేషన్ ఉంటాయి, కొన్ని విడివిడిగా ఉంటాయి. సో మీరు ఇవి ట్రై చేసి తగ్గకపోతే మీరు నిజంగా మళ్ళీ ఒకసారి మీ డర్మటాలజిస్ట్ కానీ మీ కాస్మెటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మళ్ళీ దే విల్ ట్రై టు డూ, దాన్ని అప్గ్రేడ్ చేయడం కానీ లేదంటే దాన్ని కొన్ని రకాల ట్రీట్మెంట్స్ని దాన్ని కాంబినేషన్ చేయడం కానీ తయారు చేస్తారు. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ మాత్రం మీరు సేఫ్గా ఇంటి దగ్గరే ట్రై చేసుకోవచ్చు.